గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి అసలు వైసీపీ నేతే కాదన్నారు. తాము మాత్రం వైసీపీలో కొనసాగుతామని, ప్రతాప్ రెడ్డి టీడీపీలో ఎందుకు చేరుతున్నారో తమకు సమాచారం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరలేదు. 2017లో తిరిగి నాకు అక్కడ ఉన్నటువంటి సమస్యల వల్ల భూమా అఖిలప్రియ అయితేనేమి, భూమా నాయరెడ్డి అయితేనే పార్టీలో చేరిన తర్వాత మేము బయటికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో కూడా మేము ఆయన సంప్రదించినాం. ఆయన ఆ రోజు కూడా నేను ఏ పార్టీకి రాను, నేను ఉండేది కాంగ్రెస్ లోనే, కాంగ్రెస్ లో ఉంటాను కొనసాగుతానని చెప్పాడు. అలాగే కొనసాగుతున్నాడు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పోయిన సమస్య లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకోలేదు, ఆయన పార్టీలో చేరడం లేదు. ఆయన మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏదో నంద్యాల సీటు గురించి ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అది కూడా నా ఆ రోజు జీఎస్టీ బిల్లు ఉన్నప్పుడు నేను అమరావతిలో కౌన్సిల్లో ఉన్న రోజు అదేదో జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఈరోజు అటు పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది వల్ల మరి ఈ రోజు ఫ్లాగ్ ఎండ్ లో వచ్చేసి ఈరోజు 17వ తారీఖు నాడు వచ్చేసి ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మరి ఎందుకు తీసుకున్నాడో ఏమో, మరి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే గానీ అది తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎవరికి సీటు రిజెక్ట్ చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన రోజు కూడా ఆయన అడిగాను, మాకు నంద్యాల ఎంపీ, ఆలగడ్డ ఎమ్మెల్యే రెండు కావాలని చెప్పేసి అడిగాము. అడిగిన రోజు కూడా ఆయన ఏమన్నా అంటే ఈ రోజు ఇంకా ఈక్వేషన్స్ మనకు ఇంకా ఇక్కడ నుంచి 3 ఎమ్మెల్యేలు పోవడం జరిగింది, వాళ్ళ స్థానాల్లో ఇంకా మనం భర్తీ కావాల్సినది ఉంది, ఆ ఈక్వేషన్స్ బట్టి మనం నిర్ణయం తీసుకుందామని చెప్పారు వారు. కానీ రిజెక్ట్ చేసిందనే మాట మాత్రం అవాస్తవం. ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు, దాన్ని అట్లా పెండింగ్ లో పెడదాము, మళ్ళీ తర్వాత ఫైనల్ గా మనం మాట్లాడదామని చెప్పారు. అది ఆయన విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు ఆయన మేమంతా సేవ చేశాం, మా కుటుంబం అంతా సేవ చేశాం, ఆయనకి వదిలిపెడుతున్నాం. ఆయన మరి ఈ సమయంలో ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయన మాట్లాడితే కానీ మనకు అర్థం కాదు. ఆయన మాట్లాడినప్పుడు ఆ విషయం మనకు తెలుస్తుంది.